Namaste. Welcome to GNN. Jammu Kashmirku Pratyeka Pratipattini Kalpinche Article 370 ni raddu chese vishayamlo success aina Modi sarkar tadupari lakshyam Article 371 ni raddu cheyadamena త్వరలో ఈ ప్రక్రియ కూడా జరుగుతుందన్న వార్తలకు పార్లమెంట్ లో జరిగిన చర్చ సందర్భంగా అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఆర్టికల్ 371 మీద అనవసరమైన ఆందోళనలు అస్సలు అక్కర్లేదని, తాము ఆ అధికారాన్ని మార్చాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. అయినా సరే కొన్ని వర్గాల్లో మాత్రం టెన్షన్ నెలకొని ఉంది. ఇంతకీ ఆర్టికల్ 371 లో ఏముంది, నాగాలు ఎందుకింత భయపడుతున్నారు అన్న వివరాల్లోకి వెళ్తే, ఎలా ఆర్టికల్ 370ని జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిందో అదే రీతిలో ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, అస్సాంలోని కొన్ని ప్రాంతాలకు 371 అధికారిని కింద కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ఇతర ప్రాంతాలకు చెందినవారు ఈశాన్య రాష్ట్రాల్లో స్థలాలను కొనుగోలు చేయకుండా అడ్డుకునేవి. వీటితో పాటు కొన్ని ప్రత్యేక రాజకీయ పరమైన హక్కులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన చట్టాలు కూడా ఏకరీతిగా లేవు. ఇదిలా ఉంటే రెడ్ అలర్ట్ టు ది పీపుల్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటూ మిజోరాం మాజీ ముఖ్యమంత్రి లాల్ తన్హావుల్లా చేసిన ట్వీట్ కొత్త గుబులు రేపింది. ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేసినట్లే ఆర్టికల్ 371ను కూడా నిర్వీర్యం చేస్తారన్న భయం ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైంది. ఇక్కడి రాష్ట్రాల్లో నాగాలాండ్ ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు, ప్రత్యేకమైన నాగాలాండ్ దేశం కోసం కొన్ని దశాబ్దాల పాటు సాయుధ పోరాటం జరిపిన నాగాలు తర్వాత కేంద్రంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నారు. అప్పటి నుండి తమ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వేళ కొత్త హక్కుల సంగతి తర్వాత ఇప్పటికే ఉన్న హక్కుల రద్దు అవుతాయన్న భయం వారిలో మొదలైంది. అయితే నాగాలాండ్ మినహా మిగిలిన రాష్ట్రాల వారికి ఆ భయాలు పెద్దగా కనిపించని పరిస్థితి. మోదీ సర్కార్ తమను ఏదో చేస్తున్నారన్న భయాందోళనలో నాగాలకు చెందిన వివిధ వర్గాల వారు ఆందోళనను షురూ చేస్తున్నారు. దేశంలోని మైనారిటీలపైన బీజేపీకి ప్రత్యేకమైన అభిమానం లేకపోవడంతో పార్లమెంట్లో వారికి ఎదురు లేకుండా పోతుందని, దీంతో తొలిసారిగా కొత్త భయాలు నాగాలకు కలుగుతున్నట్లు పలువురు నాగా ఉద్యమకారులు వాపోతున్నారు. అయితే వారు ఆందోళన చెందుతున్నట్లుగా మోదీ సర్కార్ ఆర్టికల్ 371ను టచ్ చేయాలన్న ఆలోచనలు లేదన్న మాట వినిపిస్తోంది. ఇక నాగాలాండ్ కు వర్తించే ఆర్టికల్ 371 ఏ ప్రకారం నాగాల మత సామాజిక పరమైన అంశాల్లో భారత పార్లమెంట్ కు సంబంధించి ఏ చట్టము వర్తించదు. నాగాలాండ్ రాష్ట్రం ప్రత్యేక శాసనం ద్వారా పార్లమెంట్ చట్టాలను వర్తింప చేయవచ్చు. మిజోరాం కు ఆర్టికల్ 371 జీ కింద సామాజిక మత హక్కులు ఉన్నాయి. మణిపూర్ కు వర్తించే ఆర్టికల్ 371 సి కింద కొండ ప్రాంతాలకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. అయితే వీటన్నింటినీ టచ్ చేయాలన్న ఆలోచనలో మోదీ సర్కార్ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.